ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సుందరకాండ అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18వ సర్గలో 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు ఉన్న విశేషాలను అధ్యయనం చేద్దాం. 7 వృతాం పుష్కరిణీభిశ్చ వృతాం పుష్కరిణీభిశ్చ వృతాం పుష్కరిణీభిశ్చ నానా పుష్పోపశోభితాం నానా పుష్పోపశోభితాం నానా పుష్పోపశోభితాం సదా మదైశ్చ విహగైః సదా మదైశ్చ విహగైః సదా మదైశ్చ విహగైః విచిత్రాం పరమాద్భుతాం విచిత్రాం పరమాద్భుతాం విచిత్రాం పరమాద్భుతాం 8 ఈహా మృగైశ్చ వివిధైః ఈహా మృగైశ్చ వివిధైః ఈహా మృగైశ్చ వివిధైః దృష్టాం దృష్టిమనోహరైః దృష్టాం దృష్టిమనోహరైః దృష్టాం దృష్టిమనోహరైః వీధీః సంప్రేక్షమాణశ్చ వీధీః సంప్రేక్షమాణశ్చ వీధీః సంప్రేక్షమాణశ్చ మణికాంచన తోరణాః మణికాంచన తోరణాః మణికాంచన తోరణాః 9 నానా మృగగణాకీర్ణాం నానా మృగగణాకీర్ణాం నానా మృగగణాకీర్ణాం ఫలైః ప్రపతితైర్వృతాం ఫలైః ప్రపతితైర్వృతాం ఫలైః ప్రపతితైర్యుతాం అశోకవనికామేవ 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 ప్రావిశత్ సంతతద్రుమాం ప్రావిశత్ సంతతద్రుమాం ప్రావిశత్ సంతతద్రుమాం 10 అంగనాశతమాత్రంతు 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 తమ్రజంతమనువ్రజన్ 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 మహేంద్రమివ పౌలస్త్యం మహేంద్రమివ పౌలస్త్యం మహేంద్రమివ పౌలస్త్యం దేవగంధర్వయోషితః 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 11 దీపికాః కాంచనీః కాశ్చిత్ దీపికాః కాంచనీః కాశ్చిత్ దీపికాః కాంచనీః కాశ్చిత్ జగృహుస్తత్ర యోషితః జగృహుస్తత్ర యోషితః జగృహుస్తత్ర యోషితః వాలవ్యజనహస్తాశ్చ 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 తాళవృంతాని చాపరాః తాళవృంతాని చాపరాః తాళవృంతాని చాపరాః 12 కాంచనైరపి భృంగారైః కాంచనైరపి భృంగారైః కాంచనైరపి భృంగారైః జహృస్సలిలమగ్రతః 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 మండలాగ్రాన్ భృషీశ్చైవ మండలాగ్రాన్ భృషీశ్చైవ మండలాగ్రాన్ భృషీంశ్చైవ గృహ్యాన్యాః పృష్ఠతోయయుః గృహ్యాన్యాః పృష్ఠతోయయుః గృహ్యాన్యాః పృష్ఠతోయయుః కాచిద్రత్నమయీం స్థాలీం కాచిద్రత్నమయీం స్థాలీం కాచిద్రత్నమయీం స్థాలీం పూర్ణాం పానస్య భామిని పూర్ణాం పానస్య భామిని పూర్ణాం పానస్య భామిని దక్షిణాదక్షిణేనైవ 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 తదా జగ్రాహ పాణినా తదా జగ్రాహ పాణినా తదా జగ్రాహ పాణినా 14 రాజహంస ప్రతీకాశం రాజహంస ప్రతీకాశం రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణశశిప్రభం ఛత్రం పూర్ణశశిప్రభం ఛత్రం పూర్ణశశిప్రభం సౌవర్ణదండమపరా 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 గృహీత్వా పృష్ఠతోయయౌ గృహీత్వా పృష్ఠతోయయౌ గృహీత్వా పృష్ఠతోయయౌ ముందుగా 7వ శ్లోకం వృతాం పుష్కరిణీభిశ్చ నానా పుష్పోపశోభితాం సదా మదైశ్చ విహగైః విచిత్రాం పరమాద్భుతాం వృతాం పుష్కరిణీభిశ్చ నానా పుష్పోపశోభితాం సదా మదైశ్చ విహగైః విచిత్రాం పరమాద్భుతాం పదవిభాగః వృతాం ప్రథమం పుష్కరిణీభిః ద్వితీయం చ తృతీయం నానా పుష్పోపశోభితాం చతుర్థం సదా మదైః పంచమం చ షష్ఠం విహగైః సప్తమం విచిత్రాం అష్టమం పరమాద్భుతాం నవమం నవపది అయం శ్లోకః ఈ శ్లోకంలో 9 పదాలున్నాయి. అన్వయక్రమః పుష్కరిణీభిః వృతాం నానా పుష్పోపశోభితాం సదా మదైః విహగైః విచిత్రాం పరమాద్భుతాం అశోకవనికాం ప్రవేశ కః హనుమాన్ హనుమాన్ అశోకవనికాం ప్రవేశ 3 అధ్యాహృత పదాలు ఆ పదాలు పెట్టుకోవాలి మనం.
ఈ శ్లోకంలో లేవు, ఇంతకుముందు శ్లోకం నుంచి తీసుకోవాలి. ప్రతిపదార్థం పుష్కరిణీభి సరస్సులతోనూ, సరస్సులతో వృతాం కూడినటువంటిది, నానా పుష్పోపశోభితాం అనేక విధములైన పుష్పముల చేత ప్రకాశిస్తూ ఉన్నది, సదామదై ఎప్పుడూ తన్మయభావంతో ఉండేటటువంటి, విహగై పక్షులతో విచిత్రాం విచిత్రంగా కనిపిస్తోంది, అటువంటి పరమాద్భుతాం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అశోకవనికాం అశోకవనంలోనికి హనుమాన్ ప్రవేశ ఆంజనేయస్వామి ప్రవేశించాడు. అనేక విధములైన పుష్పాలతో శోభిస్తున్నటువంటి ఆ అశోకవనంలో అక్కడక్కడ సరస్సులు ఉన్నాయి. ఆ సరస్సులలో పక్షులు తన్మయభావంతో విచిత్రంగా విహరిస్తూ ఉన్నాయి. అలాంటి అద్భుతమైన అశోకవనంలో స్వామివారు ప్రవేశించారు. వృతాం పుష్కరిణీభిశ్చ నానా పుష్పోపశోభితాం సదా మదైశ్చ విహగై విచిత్రాం పరమాద్భుతాం. అనంతరం అష్టమశ్లోకస్య తథైవ నవమశ్లోకస్య శ్లోకయుగ్మస్య యుగపదేవ అన్వయక్రమం ప్రతిపదార్థం తాత్పర్యం చ అధ్యయనం కరవామహే. దీని తర్వాత 8-9 శ్లోకాలు జంట శ్లోకాలు, ఆ రెండింటికి కలిపి ప్రతిపదార్థం అన్వయక్రమం ప్రతిపదార్థం తాత్పర్యం చూద్దాం. పదవి భాగం విడివిడిగా చెప్పాలి. ప్రథమత అష్టమ శ్లోక. ఈహా మృగైశ్చ వివిధై దుష్టాం దృష్టిమనోహరై వీధై సంప్రేక్షమాణశ్చ మణికాంచన తోరణా. ఈహా మృగైశ్చ వివిధై దుష్టాం దృష్టిమనోహరై వీధై సంప్రేక్షమాణశ్చ మణికాంచన తోరణా. ఈహా మృగై ప్రథమం చ ద్వితీయం, వివిధై తృతీయం, దుష్టాం చతుర్థం, దృష్టిమనోహరై పంచమం, వీధై షష్ఠం, సంప్రేక్షమాణ సప్తమం, చ అష్టమం, మణికాంచన తోరణ నవమం. నవపది అయం శ్లోక. అనంతరం నవమ శ్లోక. నానామృగగణాకీర్ణాం ఫలై ప్రపతితైర్వృతాం అశోకవనికామేవ ప్రావిశత్ సంతతద్రుమాం. నానామృగగణాకీర్ణాం ఫలై ప్రపతితైర్వృతాం అశోకవనికామేవ ప్రావిశత్ సంతతద్రుమాం. పదవిభాగ. నానామృగగణాకీర్ణాం ప్రథమం, ఫలై ద్వితీయం, ప్రపతితై తృతీయం, వృతాం చతుర్థం, అశోకవనికాం పంచమం, ఏవ షష్ఠం, ప్రావిశత్ సప్తమం, సంతతద్రుమాం అష్టమం. అష్టపది అయం శ్లోక. 9 శ్లోకంలో 8 పదాలున్నాయి. అనంతరం శ్లోకయుగ్మస్య అన్వయక్రమం అన్వయక్రమ. మణికాంచన తోరణా వీధీ సంప్రేక్షమాణశ్చ దృష్టిమనోహరై వివిధై ఇహా మృగైశ్చ దుష్టాం నానామృగగణాకీర్ణాం ఫలై వృతాం సంతతద్రుమాం అశోకవనికామేవ ప్రావిశత్ హనుమాన్. హనుమాన్ అత్యహారం. మణికాంచన తోరణాహ మాణిక్యములు బంగారము వాటితో అలంకరించబడిన తోరణాలు, తోరణాలు అయినటువంటి వీధి వీధులను, సంప్రేక్షమాణ చ సంప్రేక్షమాణశ్చ చూస్తూ ఉన్నవాడై, దృష్టిమనోహరై చూడ్డానికి అందంగా మనసును ఆకర్షించేట్టుగా ఉన్నటువంటి, వివిధై అనేక విధములైన, ఇహామృగైశ్చ ఇహామృగై చ ఇహామృగైశ్చ ఇహామృగములను ఒక రకమైన జింకల జాతి అందంగా ఉంటాయి ఇవి, వాటి చేతను దుష్టాం ఆవరించబడినటువంటిది అంటే అవి ఉన్నటువంటిది. నానామృగ గణాకీర్ణాం నానామృగ అనేక విధములైన జింకలు ఇతర మృగాలు వాటి చేత వాటి యొక్క సముదాయముల చేత ఆకీర్ణాం వ్యాపించబడినటువంటి ప్రపతితై బాగా కింద పడిపోయినటువంటి ఫలై పండ్లతో వృతాం కూడినటువంటి సంతతద్రుమాం దట్టమైన వృక్షములు కలిగినటువంటి అశోకవనికాం ఏవ ఆ అశోకవనాన్ని హనుమాన్ ఆంజనేయస్వామి ప్రవేశించాడు. ఆ అశోకవనంలో చూడడానికి చాలా అందంగా ఉండేటువంటి ఒక జాతి జింకలు ఈహా మృగాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇతర మృగాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెట్ల నుంచి పండ్లు పండినటువంటి పండ్లన్నీ కింద రాలి ఉన్నాయి. అలాంటి చెట్లు దట్టంగా ఉన్నాయి.
ఇంకా అక్కడ వీధులున్నాయి. ప్రతి వీధికి బంగారు తోరణాలున్నాయి. వాటికి మాణిక్యాలు అలంకరించారు. అలాంటి అద్భుతమైన అశోకవనంలోకి ఆంజనేయ స్వామి ప్రవేశించారు. ఇహ మృగైశ్చ వివిధై దృష్టాం దృష్టిమనోహరై వీధై సంప్రేక్షమాణశ్చ మణికాంచన తోరణా నానా మృగగణాకీర్ణాం ఫలై ప్రపతుతైర్వృతాం అశోకవనికామేవ ప్రావిశత్సంత తద్రుమాం. అనంతరం దశమ శ్లోక. అంగనాశత మాత్రం తు తమ్రజంతమనువ్రజత్ మహేంద్రమే పౌలస్థ్యం దేవగంధర్వయోషిత. అంగనాశత మాత్రం తు తమ్రజంతమనువ్రజత్ మహేంద్రమేవ పౌలస్థ్యం దేవగంధర్వయోషిత. పదవిభాగ. అంగనాశత మాత్రం ప్రథమం, తు ద్వితీయం, తం తృతీయం, వ్రజంతం చతుర్థం, అనువ్రజత్ పంచమం, మహేంద్రం షష్ఠం, ఇవ సప్తమం, పౌలస్థ్యం అష్టమం, దేవగంధర్వయోషిత నవమం. నవపది అయం శ్లోక. అయం దశమ శ్లోక. ఈ పదవ శ్లోకంలో 9 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ. వ్రజంతం తం పౌలస్థ్యం అంగనాశతమాత్రం మహేంద్రం దేవగంధర్వయోషిత ఇవ అనువ్రజత్. వ్రజంతం వెడుతూ ఉన్నటువంటి, అంటే అశోకనాలు వెడుతూ ఉన్నటువంటి, తం అటువంటి ఆ విధమైన, పౌలస్థ్యం పులస్య వంశంలో పులస్య బ్రహ్మ యొక్క వంశంలో జన్మించినటువంటి రావణాసురుణ్ణి అంగనాశతం మాత్రం 100 మంది యువతులు, 100 మంది యువతులు మహేంద్రం దేవేంద్రుణ్ణి గంధర్వ దేవగంధర్వ యోషిత ఇవ. దేవతలు, గంధర్వులు, దేవకన్యలు, దేవగంధర్వకన్యలు ఎలా అనుసరిస్తారు ఆ విధంగా అనువ్రజత్ అనుసరించి వచ్చారు. దేవేంద్రుడు వెనకాలే దేవకన్యలు, గంధర్వకన్యలు ఆయన అనుసరిస్తుంటారు. అలాగే ఈ రాక్షసరాజు రావణాసురుణ్ణి అనుసరించి 100 మంది యువతులు వస్తూ ఉన్నారు. అంగనాశత మాత్రం తు తమ్రజంతమనువ్రజత్ మహేంద్రమేవ పౌలస్థ్యం దేవగంధర్వ యోషిత. అనంతరం ఏకాదశ శ్లోక. దీపికా కాంచనే కాశ్చిత్ జగృహుస్తత్ర యోషిత వాల వ్యజన వ్యజన హస్తాశ్చ తాడవృంతాని చాపరా. దీపికా కాంచనే కాశ్చిత్ జగృహుస్తత్ర యోషిత వాల వ్యజన హస్తాశ్చ తాడవృంతాని చాపరా. పదవిభాగ. దీపికా ప్రథమం, కాంచనే ద్వితీయం, కాశ్చిత్ తృతీయం, జగృహు చతుర్థం, తత్ర పంచమం, యోషిత షష్ఠం, వాల వ్యజన హస్తా సప్తమం, చ అష్టమం, తాడవృంతాని నవమం, చ దశమం, అపరాహ ఏకాదశం. ఏకాదశి పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి. అన్వయక్రమం. తత్ర కాశ్చిత్ యోషిత కాంచనీ దీపికా అపరాహ తాడవృంతాని జగృహు జగృహు వాల వ్యజన వ్యజన హస్తాశ్చ వాల వ్యజన హస్తాశ్చ అనువ్రజత్ అనువృజత్య అధ్యాహారం. తత్ర అక్కడ, అంటే ఆ అశోకవన ప్రాంతంలో కాశ్చిత్ కొంతమంది యోషిత యువతులు కాంచనీ బంగారంతో చేయబడినటువంటి దీపికా దీపాలను, అపరాహ మరికొందరు తాడవృంతాన్ని విసునికర్రలను, అంటే మహారాజు విసురుతూ ఉండాలి కదా, విసునికర్రలను జగృహు స్వీకరించారు. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు, వాల వ్యజన హస్తాశ్చ వాల వ్యజన హస్తాశ్చ కొంతమంది చేతుల్లో వింజామరలు కూడా ఉన్నాయట. అలా రావణాసురుడు అనుసరిస్తూ వస్తున్నారు. అక్కడ కొందరు స్త్రీలు బంగారు దీపాలను, అంటే బంగారంతో చేయబడిన కాగడాలపై వెలిగించబడిన దీపాలను, మరికొందరు విసునికర్రలను పట్టుకున్నారు, ఇంకా కొందరు వింజామరలు పట్టుకున్నారు. అలా ఆయన వెనకాలే వస్తున్నారు అందరూ. దీపికా కాంచనే కాశ్చిత్ జగృహుస్తత్ర యోషిత వాల వ్యజన వ్యజన హస్తాశ్చ తాడవృంతాని చాపరా. దీపికా కాంచనే కాశ్చిత్ జగృహుస్తత్ర యోషిత వాల వ్యజన హస్తాశ్చ తాడవృంతాని చాపరా. అనంతరం ద్వాదశ శ్లోక. కాంచనైరపి భృంగారై జహృ సరిలమగ్రత
మండలాగ్రాన్ భృశీంశాపి గృహాణ్యా పృష్ఠతోయయు కాంచనైరపి భృంగారై కాంచనైరపి భృంగారై జహృస్సలిలమగ్రత మండలాగ్రాన్ భృశీంశాపి గృహ్యాణ్యా పృష్ఠతోయయు పదవిభాగ కాంచనై ప్రథమం అపి ద్వితీయం భృంగారై తృతీయం జహృః చతుర్థం సలిలం పంచమం అగ్రత షష్ఠం మండలాగ్రాన్ సప్తమం బృశీన్ బృశీన్ అష్టమం చ నవమం అపి దశమం గృహ్యా గృహ్యా ఏకాదశం అన్యాః ద్వాదశం పృష్ఠతః త్రయోదశం యయుః చతుర్దశం చతుర్దశపది అయిన శ్లోక ఈ 12 శ్లోకంలో 14 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ కాంచనై భృంగారై అగ్రత సలిలం జహృః ప్రథమాంశ అన్యా మండలాగ్రాన్ భృశీంశ్చైవ గృహ్య పృష్ఠతః యయుః ప్రతిపదార్థం కాంచనై బంగారంతో చేయబడినటువంటి భృంగారై చిన్న పాత్రలతో అగ్రత ముందు భాగంలో సలిలం నీటిని జహృహు తీసుకుని వెళుతున్నారు. కొంతమంది బంగారు పాత్రల్లో మంచినీళ్లను పోసుకుని అంటే మహారాజు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి వస్తున్నారు. అన్యాహ మరికొందరు మండలాగ్రాన్ మొనదేలిన ఖడ్గాలను కత్తులను అంగరక్షకులు అన్నమాట వాళ్ళు. బృశీంశ్చైవ చిన్న చిన్న చాపలను గృహ్య తీసుకుని పృష్ఠత వెనకాలే యయుహు వెళ్ళారు. కొందరు స్త్రీలు బంగారు పాత్రలతో నీళ్లు తీసుకుని వెళుతున్నారు, ముందు నడుస్తూ వెళ్ళారు. మరికొంతమంది కత్తులు పట్టుకుని ఆయనకు అటు ఇటు అంగరక్షకులుగా వస్తున్నారు. మరికొందరు చేపలు పట్టుకున్నారు, ఆయన వెనకాలే వస్తున్నారు. కాంచనైరపి భృంగారై జహృస్సలిలమగ్రత మండలాగ్రాన్ భృశీంశాపి గృహ్యాన్యా పృష్ఠతోయయు. ఇంకో 2 శ్లోకాలు కూడా చెప్పుకుందాం. 13, 14 దాంతో వీళ్ళ వర్ణన పూర్తవుతుంది. కొంతవరకు 13 కాచిద్రత్నమయీం స్థారీం పూర్ణాం పానస్య భామిని దక్షిణాదక్షిణేనైవ తదా జగ్రాహ పాణినా కాచిద్రత్నమయీం స్థారీం పూర్ణాం పానస్య భామిని దక్షిణాదక్షిణేనైవ తదా జగ్రాహ పాణినా. పదవిభాగ కాచిత్ ప్రథమం రత్నమయీం ద్వితీయం స్థారీం తృతీయం పూర్ణాం చతుర్థం పానస్య పంచమం భామిని షష్ఠం దక్షిణా సప్తమం దక్షిణేన అష్టమం ఏవా నవమం తదా దశమం జగ్రాహ ఏకాదశం పాణిన ద్వాదశం. ద్వాదశపది అయిన శ్లోక ఈ 13 శ్లోకంలో 12 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ కాచిత్ భామిని దక్షిణ రత్నమయీం పూర్ణాం పానస్య స్థారీం దక్షిణేనైవ దక్షిణేనయ దక్షిణేన పాణినా ఏవ దక్షిణేన పాణినా ఏవ జగ్రాహ. కాచిత్ ఒకనొక భామిని యువతి దక్షిణ కుడిపక్కన అంటే రావణాసుడి కుడిపక్కనే ఉన్నది. ఎలా ఉన్నది ఆవిడ? రత్నమయీం రత్నములతో నిండినటువంటి అంటే రత్నములతో అలంకరించబడిన పూర్ణాం అలంకరించబడి పూర్ణాం నిండుగా ఉన్నటువంటి పానస్య మద్యం యొక్క స్థారీం పాత్రను దక్షిణేన పాణినా ఏవ కుడి చేతితోనే జగ్రహ పట్టుకుని వస్తుంది. ఒక ఆవిడ రత్నఖచిత పాత్రలో మద్యం నింపుకొని కుడి చేతితో పట్టుకుంది, రావణాసుడు కుడి పక్కన నడుస్తూ అనుసరించి వస్తుంది. కాచిద్ రత్నమయీం స్థారీం పూర్ణాం పానస్య భామిని దక్షిణాదక్షిణేనైవ తదా జగ్రాహ పాణిన. అనంతరం 14 శ్లోక 14 శ్లోకం రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణశశిప్రభం సౌవర్ణదండమపరా గృహీత్వా పృష్ఠతోయయౌ. రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణశశిప్రభం సౌవర్ణదండమపరా గృహీత్వా పృష్ఠతోయయౌ. పదవిభాగ రాజహంస ప్రతీకాశం ప్రథమం ఛత్రం ద్వితీయం పూర్ణశశిప్రభం తృతీయం సౌవర్ణదండం చతుర్థం అపరా పంచమం గృహీత్వా షష్ఠం పృష్ఠతః సప్తమం యయౌ అష్టమం. అష్టపది అయిన శ్లోక ఈ 14 శ్లోకంలో 8 పదాలున్నాయి. అనంతరం అన్వయక్రమ అపరా
రాజహంసప్రతీకాశం పూర్ణశశిప్రభం సౌవర్ణదండం ఛత్రం గృహీత్వా పృష్ఠత యయౌ. అపర మరొక యువతి రాజహంసప్రతీకాశం రాజహంసతో సమానంగా ప్రకాశిస్తున్నటువంటి రాజహంసలాగా ప్రకాశిస్తున్నటువంటి పూర్ణశశిప్రభం పరిపూర్ణమైన పూర్ణచంద్రుని వంటి కాంతి కలిగినటువంటిది, సౌవర్ణదండం బంగారు దండము కలిగినటువంటి మధ్యలో పట్టుకునే కర్ర కలిగినటువంటి, ఛత్రం గొడుగును గృహీత్వ పట్టుకొని పృష్ఠత వెనకనే ఏయో వస్తుంది వెళ్ళింది. రాజలాంఛనాలు ఛత్రం ఉండాలి కదా, శ్వేతఛత్రం. ఇంకొక యువతి రాజహంసతో సమానంగా తెల్లగా ప్రకాశిస్తూ పూర్ణచంద్రుడి కాంతితో ఉన్నటువంటి బంగారు దండం కలిగినటువంటి శ్వేతఛత్రాన్ని పట్టుకుని ఆయన వెనకాలే వస్తుంది ఇంకొక యువతి. రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణశశిప్రభం సౌవర్ణదండమపరా గృహీత్వా పృష్ఠతో అయ్యవు. దీంతో మనకు 14 శ్లోకాలు అయ్యాయి. అనంతర కార్యక్రమంలో 15 శ్లోకం నుంచి విశేషాన్ని అధ్యయనం చేద్దాం. సర్వేభ్యః హనుమత్సమేత శ్రీ సీతారామలక్ష్మణ వ్రత చతుర్ణ దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భవతు స్వస్తి.